డిమార్ట్ అధినేత హైదరాబాద్ లో భారీ ఎత్తున స్థలాలు కొంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇదో సంచలనంగా మారింది. వందల కోట్లు వెచ్చించి ఇలా కొనడం విశేషం. అసలు విషయానికొస్తే హైదరాబాద్ సహా కొన్ని ప్రధాన నగరాల్లో మరింతగా విస్తరించేందుకు రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని రిటైల్ దిగ్గజం సంస్థ డిమార్ట్ సన్నాహాలు చేస్తోంది. భారీ విక్రయశాలలను ఏర్పాటు చేసే ఈ సంస్థ ఇందుకోసం భవనాలను లీజుకు తీసుకోవడం కంటే కొనుగోళ్లకే మొగ్గు చూపుతోంది. కోవిడ్ కాలంలో స్థిరాస్తి ధరలు అందుబాటులోకి రావడంతో దాదాపు 400 కోట్ల విలువైన 7 అంతస్తులను ఈ సంస్థ సమకూర్చుకుందని సమాచారం. హైదరాబాద్ నిజాంపేట్లో 41,760 చదరపు అడుగుల స్థలాన్ని 34.3 కోట్లకు, నార్సింగ్లో 43,915 చదరపు అడుగుల స్థలాన్ని 38.4 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆంగ్ల పత్రికలు వెల్లడించాయి. ఇదే విధంగా ముంబై, పూణె, బెంగళూరులోనూ మరిన్ని విలువైన ఆస్తులు సమకూర్చుకుంది. ఒక్కసారి చరిత్రలోకి వెళితే రాధాకిషన్ దమానీ అత్యంత ఖరీదైన నివాసాన్ని కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కొద్ది నెలల కిందట ఇండియా సిమెంట్స్ లో 10% పైగా వాటా కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు దమానీ. తాజాగా ముంబైలోని అత్యంత ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలో 1,000 కోట్లతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. మొత్తం 1.5 ఎకరాల స్థలంలో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన మధు కుంజ్ బంగ్లాను దమానీ సొంతం చేసుకున్నారు. కోవిడ్-19 కారణంగా గత ఏడాది ముంబైలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయినప్పటికీ తిరిగి పుంజుకుందని, తాజా ఉదంతమే అందుకు ఉదాహరణ అని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. దమానీ ఇటీవల థానేలో 8 ఎకరాల స్థలాన్ని మాండలేస్ ఇండియా నుంచి 250 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనుగోలు చేసిన బంగ్లా నారాయణ్ దబోల్కర్ రోడ్లో ఉంది. దక్షిణ ముంబైలోని అత్యంత ప్రత్యేకమైన ఖరీదైన నివాస సముదాయాల్లో ఇది ఒకటి. ఇక్కడ అపార్ట్మెంట్ కనీస ధర చదరపు అడుగు 80,000కు పైమాటే ఉంటుంది. మలబార్ హిల్ ప్రాంతంలో ఎకరం భూమి 400 కోట్లు పలుకుతూ ఉంటే దమానీ ఇంత ధర చెల్లించడానికి కారణముందని విశ్లేషకులు అంటున్నారు.